ఆయన ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేసిండో చెప్పాల్సిన ఉన్నది. నిజమైన తెలంగాణ ప్రజలను కొట్టించింది నువ్వు కాదా? మరి నువ్వు ఎక్కడ ఉద్యమం చేసినావు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజలందరికీ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసానని చెప్తా ఉన్నాడు. ఇలా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇలా నిజమైన తెలంగాణ వాదనను ఒక్కరికన్నా పనిచేసిండో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్కరు తెలంగాణ ఉద్యమంలో ఇలా అనుపెరగకుండా ఒక్కొక్కరు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పోరాటం చేస్తే ఇలా వాళ్లకు నిజమైన తెలంగాణ అంతా అణగదొక్కబడ్డరని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి ఈ ఊసరపల్లి దయాకరరావు గారిని పూటకు మాట చెప్పే అబద్ధాల కోరును ఇలా వర్ధన్నపేట నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు. ఇలా వర్ధన్నపేటలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ లేదు, పాలకుర్తి నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ లేదు. అలాంటిది ఈ ప్రభుత్వం అవసరమా, ఈ కేసీఆర్ ప్రభుత్వమా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, అక్కలారా చెల్లలారా, నేను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడతాను. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే, ఒక్కసారి మీరు ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎట్లుండాలో, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలో, ప్రజల కష్టాలకు ఏ విధంగా ఉండాలో నిరూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. నేను అధికారంలోకి రాగానే ప్రతి గ్రామం లోపల ప్రతి కులానికి కమిటీ హాల్ కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కళ్యాణ మంటపము ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో చిన్న మండలం అయితే 50 పడకల ఆసుపత్రి, పెద్ద మండలం అయితే 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. పేదోడు గరీబోని బిడ్డ కూలి బిడ్డ చదువుకోవాలని చెప్పి ప్రతి చదువుకు ప్రతి స్కూళ్ళు ప్రతి కాలేజీలు మండల హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అందుకోసం మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఇస్తే మీకు ఓటేసి మీ ప్రజలకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే భాగ్యం నాకు దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.